नमस्ते वेलकम टू वाणी होम मेड्स इरोजु होटल्स लो तिने रवा दोसनी इंट्लोने एला तयार चेसुकोवच्चु चूसेद्दाम रंडी मरेंदुकु आलस्यं अंदुकोसं कावाल्सिन पदार्थालु बोंबाई रवा ओक कप्पु बियं पिंडी ओक कप्पु मैदा ओक कप्पु उल्लिपाय ओकटी पच्चिमिर्ची नालुगु क्यारेट ओकटी करिवेपाकु కొత్తిమీర అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో బొంబాయి రవ్వ బియ్యం పిండి మైదా పిండి తురిమిన క్యారెట్ సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర కరివేపాకు కట్ చేసిన వెల్లుల్లి తురిమిన అల్లం వేయాలి జీలకర్ర 1/2 స్పూన్ కొంచెం పసుపు ఉప్పు 1/4 టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి రవ్వ దోశ టెక్నిక్ మొత్తం ఈ పిండిలోనే ఉంది కలిపిన మిశ్రమంలో 1 లీటర్ నీళ్ళను యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని అరగంట పాటు నాననివ్వాలి మనం దోశ వేయబోయే ముందు మరోసారి నీళ్ళను యాడ్ చేసుకొని దోశలు వేసుకోవాలి ఇలా నీళ్ళను మధ్య మధ్యలో యాడ్ చేస్తూ దోశలు వేస్తే ఇంకొక 1/2 లీటర్ వరకు నీళ్ళు పడతాయి దోశ పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసి కాలాక మధ్యకు కట్ చేసిన ఉల్లి ముక్కతో పెనం మీద రుద్దితే దోశలు అంటుకోకుండా వస్తాయి మీ పెనం అంటుకోకపోతే అలానే వేసుకోండి ఇలా గరిటతో కలిపిన పిండిని తీసుకొని పెనంపై పోయాలి చిన్న చిన్న హోల్స్ ని అలానే వదిలేయాలి ఫిల్ చేయకూడదు ఈ దోశ కాస్త కాలాకే పైన నూనె వేయాలి ముందుగానే వేస్తే కాలడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది హై ఫ్లేమ్ లో పెట్టి ముందు దోశలను కాల్చుకోవాలి దోశ కాస్త కాలాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి ముందు సైడ్స్ ను ఈ విధంగా తీసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దోశను తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ రెడీ తినడం స్టార్ట్ చేశారంటే ఎప్పుడూ తినే దోశలకంటే ఒక దోశ ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి